మా బిడ్డ అటువంటి బిడ్డ చనిపోయిండు వెళ్ళాలి అంతిమయాత్రకైనా మేము వెళ్ళాలని చెప్పి ఇంత టైం తీసుకొని ఇక్కడ దాకా వచ్చిన అన్న సదానంద అన్న స్వేరియస్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి స్థాపించిన స్వేరియస్ నెట్వర్క్లో కో కన్వీనర్గా ఉంటున్నాను సదానంద అన్న గారిని మాట్లాడవలసింది కూర్చుంది జై భీమ్ జై భీమ్ ఈ యొక్క మన సూపర్ స్టూడెంట్ విద్యార్థి వంశీకృష్ణ ఆ యొక్క మరణానికి మా టీజీపీ పక్షాన సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి కూడా వారి తల్లిదండ్రులకు కూడా మేము సానుభూతి తెలియజేస్తున్నాం మిత్రులారా ఈ యొక్క వంశీకృష్ణ అనే బిడ్డ మీ బిడ్డ కాదు మనందరి బిడ్డ మేము చాలా నిన్న తెలియంగానే ఎంతో బాధపడుతున్నాం ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా ఈ యొక్క పరిపాలన చేస్తుంది మిత్రులారా ఎలాంటి భద్రత లేకుండా వీరికి ఆ గౌలిదొడ్డిలో స్టూడెంట్ చాలా టాపర్ స్టూడెంట్స్ అందులో చదువుతున్నారంటే ఐఏఎస్ లు ఐపీఎస్ లు డాక్టర్లు ఇంజనీర్లు అవుతున్నారనే కారణంతో మన బిడ్డలను పంపిస్తున్నాం ఇలా చనిపోవడం చాలా బాధాకరం నిజంగా ఈ యొక్క కుటుంబానికి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం సిగ్గు సేటు భయం ఉన్నా కూడా ఈ కుటుంబానికి వెంటనే ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ యొక్క సంతాప దినాలన్నీ మేము ఉద్యమం చేసి వీరికి న్యాయం జరిగేటట్టు మేము పోరాటం చేస్తున్నాం అలాగే ఈ యొక్క కుటుంబానికి ఒక 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి అదే విధంగా వీరి కుటుంబంలో ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి ఎవరైతే ఈ యొక్క బాబుపట్ల అశ్రద్ధగా వహించిల్లో కన్సల్ట్ ప్రిన్సిపాల్ అయితేంది తర్వాత పీడీ అయితే పీడీ అయితేంది వారందరినీ వెంటనే సస్పెండ్ చేయాలని తెలియజేస్తున్నాం ఈ యొక్క చావుకు కారణమైన ఈ యొక్క గురుకుల సెక్రటరీ రొనాల్డ్ రోస్ వెంటనే బేషరతుగా రాజీనామా చేయాలని తెలియజేస్తున్నాం జై భీమ్ ఈ యొక్క కుటుంబానికి మేము పూర్తి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ముగిస్తున్నాం జై భీమ్ జై స్వేరో జై టీజీపీ జై భారత్ జై భారత్ జోహార్ 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 జో